కంటికి కనిపించే ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం చాలా మటుకు మన జీవితాలని అంచనా వేసుకుంటాం. కానీ కంటికి కనిపించని ప్రపంచంలో దేవుడు చేసే కార్యాలని మనం గుర్తించిన మన కంటికి కనిపించే పరిస్థితులు బట్టి మనం ప్రార్థనలు చేస్తాం. కానీ మన ప్రార్థనలకు జవాబుగా కంటికి కనిపించనటువంటి ప్రపంచంలో దేవుడు చేసే మార్పుల్ని మనం త్వరగా గుర్తించిన కానీ ఈరోజు ఈ కొద్ది మాటలు చాలా జాగ్రత్తగా రాబోయే 2-3 నిమిషాలు వినమని ప్రభు పేట మీకు మనం చేస్తున్నా. ఇస్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళు నడిచినప్పుడు, ఆ ఎడారి ప్రాంతంలో నడుస్తున్నప్పుడు, పగలు ఎండ రాత్రి ఆ అగ్ని స్తంభంగా దేవుడు వాళ్ళతో ఉంటూ ఆ మేఘంతో వాళ్ళు కప్పుతూ ఎంతో అద్భుతంగా నడిపించారు. వాళ్ళు దాహం వేసినప్పుడు, వాళ్ళు ఎంతో దాహంతో ఉన్నప్పుడు చాలాసార్లు బండను కొట్టగా నీళ్లు వచ్చాయని మనం చదువుతాం. కానీ అలాంటి సందర్భమే ఒక అద్భుతమైన విషయం సంఖ్యాకాండంలో దేవుడు నా మనసుకి ఉదయకాలం ప్రేరేపిస్తున్నాడు, గుర్తుకు తీసుకొస్తున్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇస్రాయేలు అరణ్యంలో నడుచుకుంటా వెళ్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం వాళ్ళు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా దాహం గుండా వెళ్తున్నారు, చాలా దాహం వేస్తుంది వాళ్ళకి, కానీ నీరు లేదు. అలాంటి సమయంలో దేవుడట వాళ్ళు ఏ భూమి మీద అరణ్యంలో నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నారో దేవుడు ఆ నేల కింద భూమి కింద ప్రవహించే నీటి ఊటలకి ఆయన ఆజ్ఞాపించాడట. దేవునికి స్తోత్రం, ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ మాట. నేల మీద వాళ్ళు నడుస్తున్నారు, అరణ్యంలో నడుస్తున్నారు, వాళ్ళ దాహాన్ని తీర్చడానికి వాళ్ళు ఏ నేల మీద నడుస్తున్నారో ఆ నేల కింద ప్రవహిస్తున్న నీరుని, ఏర్లుగా ఊటలుగా వస్తున్న నీరుని దేవుడు ఆజ్ఞాపించాడట. ఇలా తిరగండిరా డైరెక్షన్ అని, ఇలా మార్చుకుండ్రా మీ డైరెక్షన్ అని ఆయన ఆజ్ఞకు లోబడి భూమి కింద ఉన్న ఏర్లన్నీ కూడా ఒకే ప్రాంతానికి నీటి ఏర్లన్నీ రావడం ప్రవహించాయి. ఒక దగ్గరికి దేవుడు వాళ్ళందరినీ పోగు చేశాక ఇప్పుడు తవ్వండ్రా అనగానే ఒక అద్భుతమైన 17వ వచనం పాట, ఆ పాట ఎంత బాగుందో. బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలుకలు దాన్ని త్రవిరి, తమ అధికార దండముల చేత కర్రముల చేత జనుల అధికారులు దాన్ని త్రవిరి. వాడు బావి తవ్వడం మొదలు పెట్టారు. మోషే బండను కొడితే నీళ్ళు వచ్చాయి, ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ అరణ్యంలో బావిని తవ్వారండి. ఆ బావిని అక్కడ తవ్వమండడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ నేల కింద ఉన్న రకరకాల ప్రాంతాల్లో ఉన్న ఏర్లన్నిటికీ ఆజ్ఞాపించాడు. భూమి కింద వెళ్తున్న ఏర్లు అవన్నీ, ఆ ఓటలన్నీ, ఆ ఏర్లన్నీ వచ్చి ఆ ప్రాంతానికి వచ్చాయి. ఈ ఉదయకాలం ఈ అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నిన్న ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు నీ కంటికి కనిపించకుండా కొన్ని అద్భుతాలని సిద్ధం చేస్తున్నాడు. నమ్మండి ఈ మాటని. ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటికి రావడానికి నీ కంటికి కనిపించని ప్రపంచంలో దేవుడు ఒక అద్భుతాన్ని నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. అది త్వరలోనే నీ ముందు ఆవిష్కరిస్తున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! ఇస్రాయేలీలు ఏ నేల మీద నడుస్తూ దాహం వేస్తుంది, దేవా దాహం వేస్తుంది అని ఆ నేల మీద నడుస్తూ ఆ అరణ్యంలో వెళ్తున్నారే, కానీ ఆ నేల కింద వాళ్ళు దాహం తీర్చడానికి నీటి ఓటల్ని దేవుడు ప్రవహింపజేస్తున్నాడని వాళ్ళకి తెలియదే. కానీ ఆ నీటి ఓట్లన్నీ దేవుడు ఒక దగ్గర తీసుకొచ్చాక ఇప్పుడు తవ్వండరా ఇక్కడ బావి అన్నప్పుడు తవ్వితే బావిలోంచి నీళ్లు ఉబుక్కుని వచ్చాయట. కొన్ని లక్షల మంది దాహాన్ని తీర్చాయి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నిరాశ, నిస్పృహ, వేదన, ఒంటరితనం, బాధ, అప్పు, కష్టం, శ్రమ, అవమానం, ఏ పరిస్థితులు ఉన్నావో గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనలు విని దేవుడు కంటికి కనిపించని ప్రపంచంలో నీకు అద్భుతం చేయడానికి ఆయన తన మాట వాక్ని ఆజ్ఞగా పంపిస్తాడు. అది వచ్చినప్పుడు మహా అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ప్రపంచానికి చెప్పడానికి ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. దేవుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే, ఆ పరిస్థితుల్లో నీ కనబడకుండా ఒక మహా అద్భుతాన్ని చేసి త్వరలో నీ జీవితంలో ఈ సంవత్సరం నేను లేవనెత్తి తన ఘనత కొరకు స్థిరపరచునుగాక. డే స్ప్రింగ్ అరుణోదయం అనే దైవ ధ్యానాన్ని వింటున్న మీరు ప్రభువులో బలపరచబడాలని మీకు అందిస్తున్నాం. వినండి, ప్రభువులో బలపరచబడండి, దేవుని ఎదగండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.